నిటారుగా కూర్చుని ఏదైనా కొంత బద్ధకం సోమరిధనము కానీ బద్ధకము కానీ ఉన్నట్లయితే దానిని పారద్రోలి చలాకీగా హుషారుగా ఉల్లాసంగా చిరునవ్వుతో ఉండాలి. ఏ విధమైన కారణము లేకుండా, ఒక పర్టికులర్ రీజన్ అనేది ఏమీ లేకుండా ఉల్లాసంగా ఉండడము అభ్యాసం చేయాలి. నిష్కారణంగా ఉల్లాసంగా ఉండాలి. అంటే ఆ ఉల్లాసము లోపల నుంచి వస్తున్న ఉల్లాసం అన్నమాట. అది బయట ఉండే పరిస్థితులతో దానికేమీ సంబంధం లేదు. అటువంటి ఉల్లాసము నా స్వరూపము. దీన్నే ఆత్మోల్లాసము అని అంటారు. బయట నుండే రూపాలను చూడడం మానేశాను, శబ్దాలను కూడా పట్టించుకోవటం లేదు, మనస్సులో సంకల్పాలన్నిటినీ విడిచిపెట్టి కేవలము తెలివిగా ఉన్నాను, తెలివినై ఉన్నాను. తెలివి ఎందే ఈ దేహము తెలుస్తోంది, ఈ దేహము తెలుస్తోంది. ఈ శబ్దాలు, దూరంగా ఉన్న శబ్దాలు, దూరంగా ఉన్న శబ్దాలు తెలుస్తున్నాయి, దగ్గరగా ఉన్న శబ్దాలు. ఏదైతే అది తెలుస్తున్నాయి, ఈ దేహము, వస్త్రములు, దేహము, ముందు వస్త్రములు తెలుస్తున్నాయి, వేడి ఉక్క తెలుస్తోంది, దేహము అంటే ఒక ఆకారము, కాళ్ళు, నడుము, మెడ, తల, చేతులు అన్నీ కలిసిన ఒక షేప్, ఆకారము తెలుస్తున్నది. శ్వాస లోపలికి బయటికి, లోపలికి బయటకు, తెలుస్తోంది. నేను గాలి పీలుస్తున్నాను అని కాదు, అది అని కాదు, అది ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ లేకుండా తెలుస్తూ ఉండుట, ఇదిగో గాలి లోపలికి, ఇదిగో గాలి బయటికి, తెలుస్తూ ఉన్నది.
మనస్సు తెలుస్తూ ఉన్నది. మనస్సులో ఒకప్పుడు సుఖం తెలుస్తుంది, మరొకప్పుడు దుఃఖం అది తెలుస్తుంది, ఏవో కోపాలు తాపాలు అవి తెలుస్తున్నాయి. బుద్ధి తెలుస్తూ ఉన్నది. బుద్ధంటే ఏవో కొన్ని గుర్తున్నాయి, మరికొన్ని మర్చిపోయినాము. కొంత జ్ఞానం ఉన్నది, మరికొంత చెరిగిపోయినది. ఇది బుద్ధి. కొన్ని గుర్తున్నాయి, మరికొన్ని గుర్తు లేవు. ఈ బుద్ధి తెలుస్తూ ఉన్నది. ఈ బుద్ధికి కొన్ని తెలుస్తాయి, మరికొన్ని తెలియవు. అటువంటి ఈ బుద్ధి తెలుస్తోంది. నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను నేను అనేది తెలుస్తోంది. నేను అని తెలుస్తోంది. నేను అని తెలుస్తోంది. దేనిచే ఈ సర్వము తెలుస్తోందో, దేనిచే ఈ సర్వము తెలుస్తోందో, దేని వలన ఈ సర్వము తెలుస్తోందో, దేని వలన ఈ సర్వము తెలుస్తోందో, సోహం అదియే నేను. దేని వలన ఈ సర్వము తెలుస్తూ ఉన్నదో, దేని వలన ఈ సర్వము
తెలుస్తూ ఉన్నదు. సోహం సోహం తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రక్రియను మానివేసి తెలుసుకునే ఉత్సాహాన్ని ప్రక్కన పెట్టి తెలుసుకోవాలి అనే ఇచ్ఛను కూడా విడనాడి ఉండడమే, తెలియడం అంటూ ఏమీ లేదు, ఉండడమే. తెలుసుకోవాలనే ఇచ్ఛను విడనాడి దేని వలన ఈ సర్వము తెలుస్తోందో సోహం. సోహం 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 శాంతి శాంతి శాంతి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చొని కళ్ళను కొద్దిసేపు మూసి ఉంచి అచిద్రూపముగా తెలివిగా ఉండుట, తెలివిగా ఉండుట. మెల్లగా కళ్ళను తెరవాలి. మళ్ళీ క్లాసు డే ఆఫ్టర్ టుమారో.